ఫ్రెండ్ నుంచి తీసుకున్నాను ఆయన కొంచెం బాధ వేస్తుంది అయ్యో నిజమేనేమో అయితే నేను ఇప్పుడు హరీష్ అనేవాడు ఉన్నాడు డబ్బులు లేదు కదా లాటూకు డబ్బులు లేదు కదా నరేంద్రుడికి డబ్బులు లేవు వాడు ఆయన చనిపోయినాడు అసలు తిండికి కూడా లేదు అయితే వీళ్ళందరినీ నేను చేరదీస్తున్నాను కదా అది ఎట్లా అవుతుంది అని కానీ లోపల ఏదో బాధ నిజమే కదా ఇదేదో చెప్తున్నాడు అమ్మని అడిగితే పోలేదా అని చాలా బాధతో ఆయన ప్రార్థన చేస్తే అమ్మ ప్రత్యక్షమై వాళ్ళలో అందరిలో దైవ చైతన్యాన్ని మీరు చూస్తున్నారు అందుకే మీరు అలా చేస్తున్నారు వచ్చి వీడు దుర్మార్గుడు అనవసరంగా లేనిపోయిన తప్పులు నా పేరు ఆరోపిస్తున్నాడు అమ్మ కూడా చెప్పింది అయితే కూడా ఒకటి విషయం ఎందుకంటే నేను వీళ్ళలో దైవాన్ని చూస్తున్నానని ఆయన కంటే తెలుస్తుంది అంతా నాకు తెలియదు కదా పాపం అందుకే ఏంటది అట్ట అని ఉంటాడు అటు వాడు తప్పేం లేదులే అని సర్దుకుంటాడు అన్నమాట ఆయన సరే ఆయన ఎప్పుడు ఒకరోజు ఈ ప్రతిసారి మీరు జపమాల తప్పారు అజ్జేరు ఇచ్చారు అంటుంటే ఒకసారి మనం కూడా జపమాల తీపి చూద్దాము అని అతడా పక్కన కూర్చుంటాడు అయ్యా నీ జపమాల ఒకసారి నేను కూడా తీపి చూడాలి అని అనుకుంటాడు అనుకొని పక్కన కూర్చొని కుడి చేతి జపమాల పెట్టుకుంటే రాదని సరే కుడి చేత రాలేదు కదా ఎడమ చేతనే తిప్పుదాము కనీసం అని అనుకుంటాడు అని భగవన్ నామాన్ని రెండు సార్లు తిప్పితేనే ఆయన శరీరాన్ని మర్చిపోతాడు బాగా సమాధి స్థితిలో అయిపోతుంది వాడు ఎప్పుడూ కానీ మెలకు రాదు సరే విధంగా ఉంటే ఒకరోజు మనం వాడు గోలోక దామ ఆట అని ఆడుతుంటారు మనం మామూలుగా ఆడుతూ ఉంటాం నిచ్చిన సోపాన పద సోపానం ఇది ఆడుతుంటారు పరమపద సోపానం ఆట ఆడుతుంటారు అది గోలోక దామ ఆట అని అంటే మనం అన్నీ మీరు నిచ్చెనని ఇకపోతే గోలోకం చేరుతారు మధ్యలో ఏదైనా పాము తాటసిపడితే కిందికి వచ్చేస్తాం దాంట్లో మహేంద్రనాథ్ గుప్తా కిషోరి లాటు ఈ హల్సరా నలుగురు కలిసి ఆడుతున్నారు వీళ్ళు ఆడేటప్పుడు మహేంద్రనాథ్ గుప్తాది కిషోరిది తొందరగా వాడు గోలోకానికి వెళ్ళిపోతారు రామకృష్ణ పరమహంస పిలిచి మహేంద్రనాథ్ గుప్తాను తప్పటి కొడతాడు కొట్టి పిలిచి చూడు చూడు నువ్వు ఎట్ట గోలోకానికి వెళ్ళిపో నీకు ఆడద్దు వదిలేసి అంటాడు ఈ లోపల ఈయన పిలిచి మాట్లాడే లోపల ఈ హసరాది ఒక పాము మింగేసి మళ్ళా నరకానికి వెళ్ళిపోతుంది అది చూసావా చూసావా నా ఈ హసరాకు దురహంకారం అందుకని పాము మింగేసింది నరకానికి పడిపోయినట్టు మళ్ళా కడు రెండోసారి పడిపోయినట్టు అని అంటారు ఉంటుంది లాటూ కూడా కడుపు గోలోకం చేస్తారు అది ఈ హసరా ఎన్నిసార్లు ప్రయత్నించినా పాపం గోలోకాన్ని పోలేకపోతాడు నరకంలోనే ఉంటాడు కాబట్టి ఆ దురహంకారం ఉన్నవాళ్ళు ఆ విధంగా శిక్షింపబడతారు అని చెప్తారు ఎవరైనా భక్తులు వస్తే రామకృష్ణ పరమహంస సాధారణంగా ఆహ్వానిస్తాడు దక్షిణేశ్వరంలో వాడికి తిండి అవన్నీ ఏర్పాటు చేసి కొన్ని రోజులు ఉండిపోవడానికి వస్తారు వైష్ణవ భక్తులు ఒక ఆయన గోస్వామి ఒకరోజు ఆయన ఎత్తుకుంటూ వచ్చాడు రానాయన ఇక్కడ కూర్చో వరండాలో ఆయనకు వసతులన్నీ కల్పించి ఆ దేవాలయం నుంచి వచ్చిన ఆహార పదార్థాలంతా వాడికి ఇచ్చేవాడు అలా చేసేటప్పుడు ఈ అర్చనకు ఆ విషయంలో ఒక విధమైన అసూయ ఆయనకి ఏంటంటే నాకు వచ్చే పళ్ళు పాలల్లో వేరే వాళ్ళకి భాగం పెడుతున్నాడు ఈయన ఆయన కానీ లేకపోతే మొత్తం నాకే ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడ వాళ్ళని ఇక్కడ చేరనిద్దండి ఇక్కడ చేసిపోయి దేవాలయ పూజారికి చెప్పండి దేవాలయ అధికారికి చెప్పండి వేరే కల్పించండి అని అందుకు రామకృష్ణ పరమహంస కోపం వచ్చి చూడండి ఆయన భక్తులు ఆయన గోస్వామి సంతతి ఆయన ఆయన ఎంత భక్తిగా చూసుకోవాలి మనం అటువంటి వాళ్ళు తప్పు పట్టకూడదు అని చెప్పేవాడు ఒకరోజు రామకృష్ణ పరమహంస హజరాన్ని పిలిచి అయ్యా నువ్వు ఇంతకాలంగా ఉన్నావు ఇక్కడ మనందరిలోకి ఎవరికి ఎవరికి ఎంత శక్తి ఉంది ఎవరిలో సాత్విక గుణం బాగుందో చెప్పయ్యా అని అంటాడు అంటే హజరా నరేంద్రుడికి 100% సాత్వికుడు ఆయన మంచిది నేను 125% నాకు అని అంటాడు రామకృష్ణ పరమహంస అయితే నాకెంత ఉండొచ్చు అంటాడు మీలో ఆ ఎరుపుదనం ఇంకా కొంచెం అట్లే ఉంది పోలా రజోగుణం అందుకని మీకు 75 చేసుకోవచ్చు మీకు 75% ఉంది అని అని చెప్తాను అన్నమాట వివేకానందుడు ఇప్పుడు వచ్చినా కానీ ఈయనకి స్నేహం ఈ హజరాత్ వాడి ఇద్దరు కూర్చొని మాట్లాడుకునేవాడు ఒకరోజు రామకృష్ణ పరమహంస అద్వైత తత్వాన్ని గురించి చెబుతున్నాడు అంత చెప్పి ఆయన ఆ చెట్టులోను ఈ పుట్టలోను ఈ పిల్లిలోను
మనిషిలోనూ ఒకే దైవ చైతన్యం ఉంది అని చెప్తాడు. పాఠం అంతా వింటారు, వెళ్ళిపోతాడు. ఈ నరేంద్రుడు హజరాతో వరండాలకు వచ్చి మాట్లాడుకుంటుంటాడు. హజరా అడుగుతాడు, ఏమయ్యా ఏం చెప్పినాడు ఈరోజు గురుదేవుడు అంటే, ఆయన ఏం చెప్తాడు, ఆ పిల్లి, ఈ చెట్టు, ఈ పుట్ట, మనిషి అంతా ఒకటే అని చెప్తున్నాడు ఆయన. ఆయన వాడు పక్క పక్క నవ్వుకుంటుంటాడు. అది ఆయన వినిపిస్తుంది. వినిపించి, నరేన్ ఏందయ్యా అంటాడు. అదే కదా మీరు చెప్పింది చెప్పుకుంటున్నా అంటాడు. ఆయన వచ్చి నరేంద్రుడిని తన కాలు ఆయన బటన్ వేలుతో ఈయన తాకుతాడు శరీరాన్ని. అంతే, నరేంద్రుడు లోకాన్ని మర్చిపోతాడు. మొత్తం కళ్ళు తిరిగిపోయినట్టుంది, ధ్యానస్థుడవుతాడు. ఆ దాని నుంచి బయటపడిన తర్వాత ఆయనకు సార్వం చైతన్యమైందనే కనిపిస్తుంది. అంతా చైతన్యమే లేని ఆనందం తనకు, ప్రతి వస్తువు చైతన్యంగా కనిపిస్తుంది. ఆ దక్షిణేశ్వర ఆలయం నుంచి ఆయన ఇంటికి కలకత్తా నగరంలో సింగాపేటలో వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఇంటికి వచ్చేటప్పుడు దాంట్లో గుర్ర బండి వస్తుంటే ఎదురుగానే పోతుంటాడు. అది చైతన్యమే, నేను చైతన్యమే, కాబట్టి ఎదురు నేను పక్కకు పోవాలని. వాళ్ళ అమ్మ భోజనం పెడుతుంది, ఆ భోజనం అంతా చైతన్యమే. రెండు ముద్దలు ఇస్తాడు, తీసుకుంటాడు, ఏదో తెలియని ఆనందం, ఆ మైమరిచి ఆ ఆనందంలోనే ఉంటాడు. ఏమైనా తినటం లేదు, మళ్ళీ రెండు ముద్దలు బలంతో తింటాడు. ఇంకా తినలేకపోతాడు, చేయగడుకొని బయట వస్తాడు. సాయంకాలం ఆ చెరువు కట్టిన అట్లా తిరిగి వద్దాం అనిపోతాడు. దానికి ఒక ముళ్ళ కంచి వేసి ఉంటుంది, ఆ ముళ్ళ కంచెను తోసుకొని పోతుంది. పాప ఇదంతా రాకుంటే వెనక్కి తీసుకొని వస్తాడు. ఆ విధంగా అద్వైత అనుభూతిని పొందుతాడు స్వామి వివేకానందుడు. పొందినప్పుడు పక్కన వాళ్ళకి వచ్చి వివేకానందుడు పిచ్చివాడిలాగా తనలో తను నవ్వుకుంటూ ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు అంటే అట్లే ఉంటాడు నాయన, రెండు మూడు రోజులు సర్దుకుంటాడు అని మూడో రోజుకు తిరిగి మామూలు స్థితికి వస్తాడు. ఎప్పుడు కూడా వివేకానంద స్వామి ఈయనకు ఆసరాగానే ఉండేవాడు. ఈ హజరాను కూడా పొగిడేవాడు, అయ్యా నీలాంటి అద్భుతమైన సిద్ధులు గల మహాపురుషుడిని నేను ఇంతవరకు చూడలేదు. హజరాత చెప్పేవాడు, ఇంతవరకు చూడలేదు, ఒక్కొక్క ఆట పట్టించాలి అనుకునేవాడు. ఒక్కోసారి కొంచెం నిజంగా కూడా ఈ మేలు చేయాలనుకునేవాడు వివేకానంద. నీలాంటి సిద్ధ పురుషుడిని నేను ఎక్కడా చూడలేదు, నువ్వు ఎంత అద్భుతంగా పెద్ద పెద్ద మెరిసే మాలను పట్టుకుని తిప్పుతావు, ఇంత నిష్టగా చేసేవాడని, ఇంత ఆచారవంతుణ్ణి నేను ఎక్కడా చూడలేదు అని చెప్పేవాడు. హజరా దారిని భయంతో పిలిచి, చూసారా మీరు ఎవరైనా నా నుండి గొప్పతనం గ్రహించారా? కడకు రామకృష్ణుడు కూడా గ్రహించలేదు, నరేంద్రుడు ఒక్కడే కరెక్ట్గా చెప్పగలిగినాడు. ఖచ్చితంగా నేలలో ఉండి గొప్పతనాన్ని కనుక్కున్న ఒకే వ్యక్తి అది నరేంద్రుడే అని చెప్పేవాడు. ఒకసారి నరేంద్రుడు హజరా వరండాల కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అది వేసవి కాలం. బాబూరామ్ అంటే స్వామి ప్రేమానంద రామకృష్ణ పరమహంసకు విశ్వరకథ విసురుతూ ఉన్నారు. తలుపులన్నీ తెరిచేసి ఉన్నాయి, వీళ్ళేదో మాట్లాడుకుంటారు, వినిపిస్తూ ఉన్నాయి. నరేంద్రుడితో హజరా అంటాడు, ఏందయ్యా మీరు ఇన్ని రోజులు ఇక్కడ వస్తున్నారు, మీరు ఏమి సాధించినారు? వచ్చినారు, ఆయన ఏదో మాటలు చెప్తాడు, నవ్విస్తాడు, అప్పుడప్పుడు ఎవరైనా ఆ తిండి పదార్థం తీపి పదార్థం లేదంటే అంతా పంచుతాడు. మీరు తినేది, ఆయన ఎగిరేది, వెళ్ళిపోయేది, ఇదేనా మీరు నేర్చుకునేది? ఇంతటికీ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇది కాదు, ఆయన దగ్గర ఉండే శక్తులంతా మీరు ఎట్టైనా పట్టుబట్టేనా గ్రహించాలి. మీరు ఆయన ఉండే శక్తులంతా మీకు ఇమ్మనండి, గట్టిగా పట్టుబట్టండి అంటాడు. సరే ఇది ఆయన వింటాడు రామకృష్ణ గారు విని, ఆ మంచం పైన పడి ఉండి ఆయన ఎగిరి దూకి, ఏ నరే ఇట్రా ఇట్రా ఇట్లా మాట చెప్పిన మాటలన్నీ నువ్వు వింటావా, ఎట్లా అనుకుంటున్నావు? ఒక జమీందారు దగ్గరికి గోడని పిచ్చిగాడు వచ్చాడు, పైసా దానం చేయి అంటే ఆయన ఇసురాడేసే తీసుకొని పో అంటాడు. అట్ట అనుకున్నావా ఇది? ఇదంతా నీ సొంతం, నువ్వు ఉంటే నాకు నా ఆస్తి అంతా నీదే కదా. కొడుకు కుమారుడు, ఒక జమీందారు ఒక కొడుకు ఉన్నాడు అనుకుంది, కొడుకు నా ఆస్తి వాస్తి అని అడుగుతాడా? ఎందుకంటే జమీందారు ఆస్తి అంతా కొడుకుదే కదా. ఆయన పిచ్చిగాడు అడుగుతాడు, నాకు ఒక పైసా దానం చేయండి అట్టుండాలి అని ఆయన చెప్తుంటాడు. కాబట్టి తర్వాత ఎప్పుడు ఈయన ఈ సోహం అని చెప్పుకుంటూ ఉండేవాడు అనమాట, నేనే ఆ దివ్య చైతన్యాన్ని అనే భావనలో ఉండేవాడు అని. వీళ్ళందరి ఈయన ఎప్పుడైనా విడుదలబడుతూ ఉంటే ఆయనకి దానికి ఆయన విపరీతంగా చెప్పేవాడు. రాను అచరాలో ఈ అహంకారం పెరిగిపోయింది, ఇచ్చలు విడితనం వచ్చిన వాళ్ళంతా పీడించడం. రామకృష్ణ పరమహంస తో ఆయన యొక్క ఈ విమర్శ పడిపోయితే ఏదో కారణాల వల్ల దక్షిణేశ్వర ఆలయం నుంచి ఆయన బయట పంపించేసి ఆయన వెళ్ళిపోయినట్టు. వెళ్ళిపోయిన కొన్ని రోజులకి
నరేంద్రనాథ్ వచ్చాడు. వచ్చి రామకృష్ణ పరమహంస అంటాడు, హజరా మారిపోయాడు, హజరా మంచోడేనండి, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు ఆయన. ఎందుకంటే మళ్ళీ ఆయన రాయబారం పంపాడు, మళ్ళీ చేర్చుకోండి అన్నట్టుగా. సరే అంటే లేదు లేదు, వాడు దుర్మార్గుడేను నాకు తెలుసు, లేదు లేదు, చాలా పద్ధతిగా పూజ కార్యక్రమాలు అన్నీ చేసేవాడు, మీరు సరిగా అర్థం చేసుకున్నారు. కొంతమందిని చూస్తూ ఉంటాను, రామనామం చెప్తూ ఉంటారు, పక్కన రాళ్ళు పెట్టుకుని ఉంటారు, ఎవరైనా వస్తే కొట్టడానికి అట్టాడు రకం వీడు అని నమ్మకూడదు అని అంటాడనమాట. లేదు లేదు, నువ్వు చెప్పింది తప్పేను, నేను కూడా విన్నాను, ఈ పూజ ఈ దేవాలయంలో ఉండేవాడని చాలా దుర్భాషలు ఆడేవాడు, చేసేవాడు ఇచ్చేసేవాడు అని అంటాడు రామకృష్ణుడు. అందుకు నరేంద్రుడు లేదు లేదు, నేను అందరిని పిలిచి విచారించినాను, ఆయన సత్ప్రవర్తన కలిగిన ఉండేవాడు, అంత సక్రమంగా చూసుకుంటేనే ఉన్నాడు అని అంటాడు. అందుకు రామకృష్ణుడు అంటాడు, అవునవును నువ్వు చెప్పినట్టే కాక నిజం అనుకుంటున్నావా, ఒకసారి బండ్లు ఎగిపోయినాడు, బండి వాడికి బాడుకు కూడా ఇవ్వలేదు ఆయన అంటాడు అనమాట. బండి వాడికి ఏం చెప్పినాడు నీకు ఇవ్వలేదని ఇచ్చినాడు ఆయన, బండి వాడికి ఇచ్చినాడు, నేను కడుక్కున్నాను ఆయన నరేంద్రుడు అంటాడు. అంటే వాళ్ళిద్దరు వ్యవహారం అంటున్నాడు, చాలా లౌకికులు మాట్లాడుకున్నట్టే మాట్లాడుకుంటుంటారు. అంటే ఆయన డబ్బు ఎక్కడిది, ఎక్కడిని తెచ్చిచ్చినాడు అంటాడు రామకృష్ణుడు. రామలాల యువ దగ్గర తీసుకో అంటాడు, తీసుకొని ఇచ్చినాడు అంటాడు. అది నువ్వు ఎన్నైనా చెప్పు, అచ్చన మాత్రం మంచోడు కాదు. ఎందుకంటే వాళ్ళ అమ్మకు బాగలేదని నేను వర్తమానం పంపితే ఇది బాగానే లేదు, వాళ్ళ అమ్మ ఏడ్చి ఏడ్చి ప్రాణాలు వదిలేసింది, అప్పుడు కూడా నేను పోలేదు అన్నట్టు. లేదు లేదు, ఇప్పుడు మారిపోయినాడు, ఆటాడు బావ నాయన ఇంకేమీ లేదు అని అంటాడు. మారిపోయిందంతా కూడా ఊరికే నటనేను, ఆయన ఆ విధంగా పూర్తిగా మాట్లాడలేదు అనే విధంగా వాళ్ళ సంభాషణ జరుగుతుంది. కడకు ఆయన ఈ ఎట్లయినా కానీ హజరాకు మళ్ళీ ఆశ్రమం కల్పించాలి అనే ప్రయత్నంలో నరేంద్రుడు ఆ విధంగా ఉంటాడనమాట. ఇతన్ని అప్పుడప్పుడు రామకృష్ణ పరమహంస భక్తులు ఈయన చాలా సాధు అని వాళ్ళ ఇళ్ళని తీసుకుపోయేవాళ్ళు. అందులో సింధి అనే ఒక ప్రాంతంలో కొంతమంది భక్తులు హజరాను తీసుకుపోతారు, తీసుకుపోయి ఆయనకు ఆశ్రయం ఇచ్చి ఆయన చేత సంభావన ఇచ్చి డబ్బులంతా ఇస్తూ ఉంటారు. దానికి పోయినప్పుడు రామకృష్ణ పరమహంస అంటాడు, వీడు చాలా దుర్మార్గుడు, వాడు పాపం చాలా ప్రీతిగా పిలిచి ఆహార పదార్థాలు అవన్నీ పెడితే అన్ని చోట్ల చెప్పాడు, ఏది నాసిరకం బీమా మీరు అన్నం ఉండేది ఇవ్వండి ఇచ్చేది మాకు, ఎందుకంటే మీకు దొరకలేదా, నెయ్యి ఇస్తే పనికిరాని నెయ్యి ఇచ్చినారు మీరు అని చెప్పేవాడు. ఆయన ఈ మల విసర్జనకు పోయేటప్పుడు ఈశాన్ దగ్గర నుంచి ఆ చెంబు నీళ్ళ చెంబు తీసుకొని వచ్చి ఇచ్చినాడు. అతను సద్బ్రాహ్మణుడు, ఒక బ్రాహ్మణుడి దగ్గర అట్లా పని చేయించుకోవచ్చునా అని అంటాడు. లేదు లేదు, నేను అన్నీ కనుక్కున్నాను, వాళ్ళే చాలా ప్రీతిగా ఇచ్చినారు, ఆయన ఈశాన్యే ఈయన పోయి తీసుకుపోయినాడు అని ఆయన సత్య చెబుతూనే ఉన్నాడు. తర్వాత రామకృష్ణ పరమహంసకు 1885 గొంతులో క్యాన్సర్ వస్తుంది. శాంపూర్కు తర్వాత కాశీపూర్ గార్డెన్స్ కానీ తరలించబడతాడు. కాశీపూర్ గార్డెన్స్లో ఉండేటప్పుడు అప్పుడప్పుడు ఈ హజరా వచ్చిపోతూ ఉంటాడు అక్కడికి. 1886 జనవరి 1వ తేదీన రామకృష్ణ పరమహంస కల్పతరు దివసం అని చెప్తారు. దాని గురించి చాలాసార్లు చెప్పాను నేను. ఆ రోజు భక్తులందరినీ కూడా ఆయన అనుగ్రహించి వాళ్ళ కోరిన కోరికలన్నీ తీరుస్తాడు, నీకేది కావాలో తీసుకోండి అన్నట్టు. పాపం ఈ హజరా కలకత్తా నగరానికి పోయింటాడు అప్పుడు రాడు సమయానికి, సాయంకాలంగా వస్తాడు. వచ్చినప్పుడు ఓరు నిలిపిస్తాడు, ఈరోజు నాకు అవకాశం ఉండింది, అది పూర్తిగా పోయింది, ఎట్లా ఇప్పుడు నేనేం చేయాలి అని మెల్లగా పోయి నరేంద్రుడిని పట్టుకుంటాడు. నువ్వు ఎట్టనే చేసి గురుదేవుడు నన్ను అనుగ్రహించేటట్టు చెయ్యి అని నరేంద్రుడు పోయి రామకృష్ణ పరమహంస చెప్తాడు. హజరా పాపం మిమ్మల్ని నమ్ముకొని ఇంత కాలంగా ఉన్నాడు, ఆయన మీరు అనుగ్రహించండి అని అంటాడు. లేదు లేదు, నేను అనుగ్రహించండి అని అంటాడు. లేదు, మీరు రావాల్సింది ఆయన పట్టుకొని వచ్చి ఆయన మెచ్చి మెల్లికి తీసుకొచ్చి దగ్గరికి పెట్టి మీరు తప్పకుండా ఈయన అనుగ్రహించాల్సిందే అని ఇంతగా బ్రతిమలాడుతున్నాడు. కాబట్టి ఈయనకు మరణ సమయంలో అనుగ్రహం కలుగుతుంది, సాక్షాత్కారం కలుగుతుంది అని చెప్తాడు. సరే, దానికి అంతవరకు సంతోషం. ఆ రోజు వెళ్ళిపోతాడు, మళ్ళా 4-5 రోజుల తర్వాత మళ్ళీ వస్తాడు. ఆరో తేదీ మళ్ళీ వస్తాడు. ఆరో తేదీ వచ్చి ఈయన కాళ్ళ పైన పడి నాకు అనుగ్రహించండి అని అంటాడు. ఈయన కాళ్ళు వెనక్కి తీసుకుని వద్దు ఆయన వెళ్ళిపోయి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో అని చెప్తారు. పౌరు లాటోని పిలిచి బలవంతంగా అక్కడి నుంచి బయటికి పంపించేస్తారు ఆయన. 1886 ఆగస్టు 16వ తేదీన రామకృష్ణ పరమహంస తన తనువును చాలిస్తారు. తనువును చాలించిన తర్వాత ఈ హజర దక్షిణేశ్వర ఆలయంలోను పంచవటిలోను అప్పుడప్పుడు తారసపడేవాడు. ఆ వరండాలో కూర్చొని వచ్చిన వాళ్ళకందరికీ కూడా
రామకృష్ణ పరమహంస కంటే కూడా దివ్య శక్తులు నాలో ఉన్నాయి, ఇప్పుడు నన్నే మీరంతా పూజించాలి, నా దగ్గరనే మీరన్నీ నేర్చుకోవాలి అనే అహంకారం ఎక్కువైపోయింది. నేనే చాలా గొప్పవాడిని అనేది 1887లో ఒకసారి శారదా ప్రసన్న స్వామి త్రిగుణాధ్యాతానంద తీర్థయాత్రలో పోతూ దక్షిణేశ్వరాలయానికి పోతే శారదా ప్రసన్నకు వయసులో వచ్చినవాడు. శారదా ఇట్రా నాకు హుక్క రెడీ చేసి పెట్టు అని దబాయించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే నాకు దివ్య శక్తులన్నీ ఉన్నాయి, రామకృష్ణ పరమహంసకు నాకంటే తక్కువ శక్తి ఉండేవాడు, ఆయన దగ్గర నువ్వు శిష్యుడిగా చేశాడు, నా దగ్గర నువ్వు శిష్యుడు కాబట్టి నువ్వు ఎంత గొప్పవాడు అయిపోతావు, నాకు అవన్నీ చేసి పెట్టు అని అంటాడు. ఇలా ఉంటే 1894 ప్రాంతంలో హజరా కొడుకు వచ్చి బ్రతిమనాడతాడు, నువ్వు రా ఇంటికి రా అని ఏడిస్తే వాడు కామారు అక్కడికి ఊరికి పోతాడు. అక్కడ కూడా ఇవ్వలేకపోతాడు, తిరిగి మళ్ళీ ఒక కొన్ని నెలల నుండి మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. వచ్చి ఉండి కనకు 1898-99 ప్రాంతంలో తిరిగి ఊరికి పోతాడు. ఆయనలో ఏదో మార్పు వచ్చింది, ఈ అహంకారపూరితమైన కుచితమైన ప్రవర్తనతో ఇంతకాలం గడిపి విసిగి వేసారిపోయాడు. అయ్యో, జీవితాన్ని వృధాగా నేను ఏదో అపోహలతో గడిపేశాను, దివ్యమైన శక్తులున్న రామకృష్ణ పరమహంసను తెలుసుకోలేకపోయాను అని మారిపోయాడు. మారిపోయి ఇంటి దగ్గరికి పోయి ఎప్పుడు ధ్యాన నిష్ఠలో ఉండేవాడట తన చివరి కాలం. ఆయన 1900 శరీరాన్ని సాధించాడు. అది ఎలా జరిగింది అనే దానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. తత్వమంజరి అనే పత్రికలో దాని గురించి రాశారట. ఇక ఆయన చనిపోతాడనగా 3 రోజుల ముందు జ్వరం వచ్చింది. అది కూడా విపరీతమైన జ్వరం ఏం కాదు. ఇక మనసులో చనిపోతాడనగా భార్యని పిలిచి, రేపు 9 గంటలకు ఉదయం నేను శరీరాన్ని వదిలేస్తున్నాను, ఊర్లో వాళ్ళందరికీ చెప్పి వచ్చేసేమనండి ఇక్కడికి అన్నాడు. ఆమెకి ఇంత పడి లేచి చిన్నప్పటి నుంచి తెలుసు, ఎప్పుడు కరెక్ట్గా చెప్పి ఎరుగుడు కాబట్టి ఏం చెప్పేది ఏది అని ఆమె గమ్మునే ఉంటుంది. మళ్ళీ ఉదయంతో పిలుస్తాడు, ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పావా దేహం సాధిస్తున్నాడు అంటాడు. లేదు అంటాడు, పోయి ముందు చెప్పేసిరా అని బలవంతం చేసి ఆమెను పంపించి ఊరంతా చెప్పిస్తాడు. ఈరోజు 9 గంటలకు హజరా గారు, రామచంద్ర హజరా గారు వదిలేస్తున్న శరీరాన్ని అని. సరే, అందరూ వస్తారు, ప్రతాప్ చంద్ర హజరా వదిలేస్తున్నాడు అని. వాళ్ళందరూ ఏదో ఈ ఆతృత కొద్దీ ఈ చెప్పేది ఎంతవరకు నిజం, అసలు ఏదో ఈ ఎంత చూద్దామని వస్తారు. కరెక్ట్గా 8:30కి ఆయన జపమాల తిప్పుతూ ఉంటాడు. ఆయన శరీరంలో ముఖంలో ఒక విధమైన ప్రశాంతత మార్పు వస్తుంది. గురుదేవా వస్తున్నారా, గురుదేవా వస్తున్నారా అని అంటాడు. వారిని పిలిచి తివాచి తీసుకొచ్చి అక్కడ ఆసనం వెయ్యి, గురుదేవులు వస్తున్నారు, గురుదేవ అట్లా కూర్చోండి, మీకు కనపడలేదా అని అడుగుతారు. వీళ్ళు ఎవరికి కనపడదానికే కనిపిస్తారు. సరే, కూర్చుంటారు గురుదేవుడు. రామదాదా వస్తున్నారా, రామదా వస్తున్నారా అంటాడు. రామచంద్ర దత్తు వస్తున్నావా అని అడుగుతారు. ఆయనకు ఒక ఆసనం ఇప్పిస్తాడు, కూర్చోబెడతాడు. యోగిన్ వస్తున్నావా, యోగిన్ యోగేంద్రనాథ్ అదే స్వామి యోగానంద వస్తున్నావా అని ఆయన ఒక ఆసనం వేసి కూర్చోబెడతాడు. కొంతసేపు ఈయన జపం చేస్తూనే ఉంటాడు. చేసిన తర్వాత, స్వామి చివరిగా నాదొక కోరిక, నేను నా శరీరాన్ని తులసి కోటలో వదిలేస్తాను, తులసి వనంలో, మీరందరూ కూడా అక్కడికి రావాల్సిందే అని దానికి వాళ్ళందరూ రండి పదామని ఆసనాలని దీపించి తులసి వనంలో వేపించి ఈయన జపమాల దిప్తూ హరి 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 అని 3 సార్లు అని శరీరాన్ని వదిలేస్తాను. వచ్చి వీళ్ళంతా చూస్తే వీళ్ళకి ప్రాణం పోయి ఉంటుంది. అందరికీ ఆశ్చర్యం వేస్తుంది, అరే మనం ఏమేమి అనుకున్నావు ఈ అసరాని గురించి, నిజంగా మొత్తం సంస్కారం కలిగిన వాటి కొరకు మోక్షం కలిగింది. ఆ విధంగా కుచిత బుద్ధి ఉన్నా కానీ ఉత్తమ మోక్షాన్ని కలిగించినారు రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస సాన్నిహిత్యంలో దాదాపు 6 సంవత్సరాలు గడిపాడు కాబట్టి ఆయనకు ఆ పుణ్యం కలిగింది. ఇక్కడ విశ్లేషణ అండి. చాలాసార్లు నేను కూడా అనుకుంటూ ఉంటాను, రామకృష్ణ పరమహంస వివేకానంద మనస్తత్వంలో చాలా తేడా ఉంది. రామకృష్ణ పరమహంస లోపల పరమ జ్ఞాని భక్తుడు అనే ముసిగేసుకొని ఉంటాడు ఆయన. స్వామి వివేకానంద హృదయంలో చాలా భక్తుడు, పైకి జ్ఞాని అని ముసిగేసుకొని ఉంటాడు.
వీళ్ళిద్దరికి హజర ఏమో తెలుసు, ఆయన నిజస్వరూపం ఇద్దరికి అవగాహన అయింది. కానీ నరేంద్రుడికి ఉత్తరించాలనే తీవ్రమైన తపన, ఏ కొంచెం అని మంచి ఉండా చేయాలి అని. రామకృష్ణ పరమహంసకు వీడికి అర్హత లేదు, వీడి జ్ఞాని కాదు, వీడి కపటి, వీడికి అటువంటి మంచి మోక్షాలు ఇవ్వకూడదు అని అంటారు. అంటే హృదయంలో ద్రవించే గుణం వివేకానందుడిలో ఎక్కువ. మానవాళి కోసం తప్పించి ద్రవించిన హృదయం వివేకానందుడి. ఈ కథలో కూడా మనకు అది ఖచ్చితంగా తెలుస్తుంది. వాళ్ళిద్దరిలో కూడా వారు ఎట్లా బిహేవ్ చేశారు. ఇది మనందరికీ కూడా ఒక విధంగా సాధనా మార్గంలో ఉపయోగపడుతుంది. ఎలా ఉండాలి, ఎలా సాధన చేయాలని. భగవంతుడు మనం నిజంగా మన హృదయం పవిత్రమైతే ఎక్కడైనా చెడుదారిలో పోతుంటే ఆయన తప్పకుండా రక్షిస్తాడు. రామకృష్ణ పరమహంస ఆ రోజే కాదు ఈ రోజుకి ఉన్నాడు. మనందరినీ కూడా చెడు మనుషుల నుంచి, చెడు భావాల నుంచి తప్పకుండా రక్షిస్తారని ఆశిస్తూ, మీరందరూ చక్కగా ఈ విషయాన్ని విన్నారు కాబట్టి మీకు అంత ధన్యవాదాలు. ఓం నిరంజనం నిత్యమనంత రూపం భక్తానుకంపానుగ విగ్రహం వై ఈశావతారం పరమేశమిఖ్యం తం రామకృష్ణం శిరసా నమామి.